राष्ट्र प्रभुत्वं आलोचना विधानं व्यवहारं चाला स्पष्टंगा उंदी विद्या रंगंलो प्रभुत्व विद्या व्यवस्थनी पूर्तिगा निर्वीर्यं चेसी प्रभुत्व विद्या व्यवस्थकी तूट्लु पोडिची विद्यनी व्यापारं चेस्तू विद्यनी अंगट्लो सरकुगा अम्मुकुंटू प्राइवेट विश्वविद्यालयालानी प्रोत्साहिंचालने आलोचन विधानं राष्ट्र प्रभुत्वानिदि अनेक संदर्भाल्लो तेलंगाणा राष्ट्र प्रभुत्वं ఈ యొక్క వారి ఆలోచన విధానాన్ని వారి వ్యవహారం రూపంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులను నియమించరు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులను నియమించరు. విశ్వవిద్యాలయాలకు 11 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు ఉండరు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని నియమించరు. విద్యార్థులను పట్టించుకోరు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయరు. గతంలో విద్యార్థుల ట్యూషన్ ఫీజులు సంవత్సరానికి 12 నెలలు ఇస్తే తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు 10 నెలలు మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని నాశనం చేస్తూ ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ప్రోత్సహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి అన్నిటికన్నా గొప్ప ఉదాహరణ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ విశ్వవిద్యాలయమైతే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఏ విశ్వవిద్యాలయమైతే తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందో ఏ విశ్వవిద్యాలయ భూమి మీద తెలంగాణ ఉద్యమం పుట్టిందో ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం భూమి కబ్జా అయితుంటే నిమ్మకు నీరెత్తనట్టుగా కంచె చేను మేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇవాల చాలా స్పష్టంగా చెప్తున్నాము రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే కంచె చేను మేస్తున్నది. మన్నటికి మన్న తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి ఒక కార్పొరేటర్ భర్త 2000 గజాల ఉస్మానియా యూనివర్సిటీ భూమిని మాణికేశ్వర్ నగర్ లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ డివోషనల్ సెంటర్ కి సంబంధించినటువంటి 2000 గజాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కట్టడాలను కూలగొట్టినప్పుడు యూనివర్సిటీ అధ్యాపకులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వ్యతిరేకించి తరిమేయడం జరిగింది. కేసులు పెట్టినా గాని ఆ కార్పొరేటర్ భర్తపైన గాని కబ్జాకి పూనుకున్నటువంటి వాళ్ళపైన ఇంతవరకు ఏం కేసులు కూడా రిజిస్టర్ కాలేదు. ఆనాడు నిజాం ఉన్నప్పుడు 7వ నిజాం మనకు ఫర్మాన ఇచ్చి 1600 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పజెప్తే ఇవాల ఎన్ని ఎకరాలు ఉన్నాయని మేము ఇవాల రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త భూకబ్జాకి పాల్పడితే ఇవాల జరుగుతున్నటువంటి వ్యవహారము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి అనుబంధాలలో ఉన్నటువంటి సంస్థల పెద్దల అండతో పెద్ద ఎత్తున మళ్ళీ ఇంకొక 2 ఎకరాల భూమి కబ్జాకి ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో బయట తెలుస్తున్నట్టుగా బయట అందరూ అనుకుంటున్నట్టుగా ఒక మాజీ న్యాయమూర్తి గారు కేవలం ఒక చిన్న చాప. వారి భూమికి సంబంధించినటువంటి కేవలం 311 గజాలు మాత్రమే. అసలు మొత్తం వ్యవహారం దాదాపు 8000 గజాలకు సంబంధించినటువంటి భూకబ్జా వ్యవహారము. దీంట్లో రూమర్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా మంది చెప్పుకుంటున్నారు. చాలా విమర్శలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక జాతీయ స్థాయి నాయకుడి పాత్ర కీలకంగా ఈ 2 ఎకరాల భూ కబ్జాలో ఉందనే విమర్శలు ఉస్మానియా యూనివర్సిటీలో పుకార్లు అవుతున్నాయి. కనిపిస్తున్నటువంటి మాజీ న్యాయమూర్తి కేవలం ఈ 8000 గజాలలో కేవలం 311 గజాలు మాత్రమే అనే విషయాన్ని తెలియజేస్తూ మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈ యొక్క భూ కబ్జా వ్యవహారాన్ని అడ్డగించినటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థుల పైన ఇవాళ కేసులు పెట్టింది ప్రభుత్వం.
అధ్యాపకుల పైన కేసులు పెడుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడితే ఇవాళ తెలంగాణ ఆస్తులు పరిరక్షించడానికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులపైన ఇవాళ కేసులు పెట్టడం నిజంగా సిగ్గుచేటని తెలియజేస్తూ విద్యార్థులపైనే కాదు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి అధ్యాపకులు ఈ యొక్క భూకబ్జా వ్యవహారాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి సైబర్ క్రైమ్ అధికారులు అధ్యాపకులను నోటీసులు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారంటే ఈ భూకబ్జా వ్యవహారాన్ని మీరు మీ వాట్సాప్ల ద్వారా మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది సైబర్ క్రైమ్ చట్టానికి ఎందుకు వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళము మేము నోటీసులు పంపుతున్నామని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లకు నోటీసులు పోతున్నాయి. ఏ విశ్వవిద్యాలయ అధ్యాపకులు అయితే వ్యాసాలు రాసి తెలంగాణ ఉద్యమం గురించి కోట్లాది మందికి తెలియజేసినరో వాళ్ళు ఇవాళ మా భూములను మేము పరిరక్షించుకోవాలని ఆలోచన చేస్తే వాళ్లకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపిస్తున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, తెలంగాణ భూములు కాపాడుకోవడానికి ఉందా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాపాడుకోవడానికి ఉందా, లేదంటే పేదలకు విద్యని దూరం చేస్తూ కేవలం మన యూనివర్సిటీలను అన్నింటినీ కూడా నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకి కొమ్ము కాస్తుందా అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆనాడు ఏదవ నిజాం ఇచ్చినట్టుగా 1600 ఎకరాల ఫర్మానాన్ని ఆధారంగా చేసుకొని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థతోటి మొత్తం భూములని రీసర్వే చేయించాలి. రీసర్వే చేయించడమే కాకుండా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి భూములకి కాంపౌండ్ వాళ్ళు ప్రహరీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి నిర్మించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలానే కేంద్ర పెద్దల భాగోతం దీంట్లో ఉంది. పెద్ద పెద్ద చిన్న చాపలే కాదు, దీంట్లో తిమింగలాలు ఉన్నాయి. ఆ తిమింగలాల భూ కబ్జా భాగోతం బయటపడాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐ ఇతర విద్యార్థులు అధ్యాపకులు ఈ వ్యవహారాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయనికే సిద్ధంగా ఉందని పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.